నీకున్న సింగిల్ చెల్లి కాదన్నా, నలుగురు చెల్లెళ్ళు. చంద్రన్నయ్య బాగున్నాడు కదా? అతనెవరు? గంగన్నయ్యనే, చందమామ అనకూడదని అలా అన్నాను. పక్కనున్న నాలుగు చుక్కలు మనమే. ఏ అన్నయ్య నిద్రపోతున్నాడు, సైలెంట్ గా పడుకోండి. నువ్వేం చేస్తున్నావక్క? చుక్కలు లెక్క పడుతుంది, పడుకో. ఏంటి ఏంటి? నాకు బాక్సింగ్ అంటే ఇంత ఇష్టమో నీకు తెలుసు కదా. అయితే ఇప్పుడేంటి, బాక్సింగ్ గ్లోవ్స్ కొనిస్తావా? అదేం పీచ్ మిఠాయి కాదు, రేటు కూడా ఎంతో చెప్పు. జస్ట్ 2,000 రూపీస్ ఓన్లీ. మనం ఎక్కడి నుండి వచ్చామో తెలుసా? గుమ్మం నుండే. దోమని కొట్టాను, నేను పడుకుంటున్నా. గుడ్ నైట్. కొనొచ్చా? కళలు కొనొచ్చు, కళ్ళు మూస్తే. మనకెంత ప్రాప్తమో నీకు తెలుసు కదా. చెప్పక్కా. అన్నయ్య నీ మాట వింటాడు కదా. అడిగి అన్నయ్యను ఆలోచనలో పడేయలేనే. ధైర్యం లేదని చెప్పు. నా కోసం ఎవ్వరూ సాహసం చేయనక్కర్లేదు. ముందు తెల్లవారిని నేనే చూసుకుంటాను. ఏం చేస్తున్నావే? బ్రష్ చేస్తున్నా. ఇలానా? పేస్ట్ లో ఉప్పు ఉందో లేదా అని చూసేంత టైం లేనప్పుడు ఉప్పే సుమ్మేస్తే పోలా? అయ్యో, ఏ గంట శబ్దం ఏం లేచింది అది? దేవుణ్ణి మొక్కే అన్నయ్యని వెనకాల హుండీ లెక్క ఎవరిదో అడగాలి. పిల్లి మెళ్ళ గంట కంటే ఎలకెవరో. మీకు భయం? నాకు అవసరం. ఏ నాగు, ఒకసారి ఆ ఉండి గురించి అడిగినందుకు అన్నయ్య కళ్ళు ఎర్రబడ్డాయి, మర్చిపోయావా? నీకు గుర్తుంది కదా నాకు 2,000 కావాలని. డబ్బులు అందుకోవడం కాదే, నీ చంపలు కందిపోవడం గ్యారంటీ. ఇవాళ అది కాదక్క. అన్నయ్య వస్తున్నాడు, తీసుకోండమ్మా. డబ్బులే అన్నయ్య. హారతి, హారతి. కుముదా ఇక్కడ ఇప్పుడే వెళ్ళింది, సూర్య నమస్కారం చేయడానికి వెళ్ళింది అన్నయ్య. ఎంత కావాలి నాగవల్లి? విన్నావా? అయితే 2,000 కావాలన్నయ్య. 2,000? నీకన్నా పెద్దవాళ్ళైన శ్రీవల్లి అమృతవల్లి 500 కూడా అడగలేదు, అంత డబ్బులు ఎందుకమ్మా? షూస్ కోసం అన్నయ్య. అది లేడీస్వి, కాస్త ఖరీదుగానే ఉంటాయి కదా అందుకని. ఓ అలాగా, నిలాఖరు కదమ్మా, లెక్కలు చూసుకుంటే గాని సర్దలేనేమో. నువ్వెప్పుడు ఇంతే అన్నయ్య, నేనేది అడిగినా కొనివ్వవు. ఏ నాగవల్లి,
చిన్నప్పటి నుంచి చూస్తుంది కదన్నయ్య. అయితే మాత్రం అలా అనిస్తుందా దాన్ని? అమృత, దాన్నేమనకమ్మా. మేము నేర్చుకోవాలి కదా. బ్రేక్ 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 ఆగు ఆగు. నువ్వు కూడా రా అక్క, స్కూటీ నేర్చుకుందాం. నువ్వు వెళ్ళు కుమదా. అన్నయ్య మీద విసుక్కున్న నాగవల్లక్క బానే ఉంది చూడు, నువ్వే డల్ అయిపోయావు. దిగివే నువ్వు, నేను నేర్చుకుంటాను. నేను కూడా ముందు నేను. ఏ, ఇది ఆటో కాదు, ముగ్గురెక్కి కూర్చోడానికి. కార్ తీసుకురా శివ, శ్రీవల్లక్కను కూడా ఎక్కించుకోవచ్చు. మీరు నేర్చుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఫస్ట్ నేను వెళ్తా, ఆగు. నేను 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 ఏంటి మిస్, బళ్ళో పాఠాలు సరిగ్గా చెప్పలేదా? దిగులుగా ఉన్నావు. నాగవల్లి బాక్సింగ్ నేర్చుకోవాలన్న విషయం గంగన్నయ్యతో చెప్పలేదు. చెప్పేసేయి, ఇబ్బంది పడతాడు. మీ అన్నయ్య పడని కష్టం కానీ బాధ కానీ ఉందా? కొత్తగా చెప్తావేంటి ఇబ్బందని? స్లోగా నేర్పించు నాగవల్లి. యాక్సిలేటర్ మీద చేయి పెట్టింది నువ్వు. మెల్లిగా మెల్లిగా. ఎవరికి ఎందులో ఆసక్తి ఉందో అందులో ప్రోత్సహించాలి, కానీ ఆంక్షలు పెట్టకూడదు. సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరంటే ఒక్కరు లేకపోవడం వల్లే మా గౌరీ అక్క చనిపోయింది. అత్తారింట్లో అపార్థాలున్నప్పుడు పుట్టింట్లో అయినా ప్రేమలుంటాయని ఇంటికి తిరిగొచ్చిన గౌరీ అక్కను ఎవరూ అర్థం చేసుకోలేరని తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది శ్రీవల్లి. బాధపడకు శివ, అక్క జీవితంలా ఏ ఆడపిల్ల బతుకు మధ్యలో ఆగిపోకూడదనే చెప్తున్నా. మన కాళ్ళ మీద మనం నిలబడితేనే గౌరవం వస్తుంది. పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న నిన్ను చూస్తే ఏ ఆడపిల్లకైనా ధైర్యం కూడా వస్తుంది. అరే స్లోగా. శివ, నువ్వు వస్తేనే గాని వీళ్ళు నాకు స్కూటీ ఇచ్చేలా లేరు. కళ్ళు సరిగ్గా తుడుచుకున్నావా? నేనేం చిన్నపిల్లని కాదులే. పంతులు గారు, రాగంగా నిన్ను చూడాలని స్వామివారే ఎదురు చూస్తున్నారు. అదేంటి పంతులు గారు అంత మాట అన్నారు? అతిశయోక్తి కాదు, ఎంత శక్తి ఉంటే పైడిదల్లమ్మను మోయగలవు, అన్న నరసింహస్వామివారి దగ్గరికి చేర్చగలవు. విశిష్టమైన ఈ రోజు స్వామివారికి అభిషేకం చేసే అదృష్టం, అర్హత. విగ్రహం తీసుకొచ్చిన నీకే దక్కాలి. అమ్మవారి ఆశీర్వాదం, స్వామివారి కటాక్షం మా అన్న చెల్లెల మీద ఎప్పుడూ ఉండాలని సంకల్పించుకుంటూ అభిషేకం చేస్తాను పంతులు గారు. శుభం. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే హర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ శస్త్రాణి సంహార సంహార మృత్యోర్ మోచయ మోచయ. నేను రాకముందే అభిషేక మంత్రం ఎట్టా చదువుతుండవు? అయ్యా, మీకు తెలిసిన విషయాన్నే చెబుతున్నానని అనుకోకండి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని
ఒక్కడే మోసుకొచ్చిన గౌరవాన్ని దక్కించుకున్న గంగ ఒక్కసారైనా అభిషేక భాగ్యానికి నోచుకుంటాడు కదా. మతిగానే ఏమన్నా పోయింది పందులు గారు, అయ్యగారు ఊర్లో లేరనుకున్నారేంటి? ఎదురుగా ఉన్నప్పుడు కూడా కబుర్లు చెప్తామంది. అయినా గంగసేత అభిషేకం చేయించుకోనికి స్వామివారికి ఇష్టం ఉందో లేదో అడిగినావా? స్వామివారు ఎలా చెప్పగలుగుతారు? పంతులు, నరసింహ స్వామి శక్తిని శంకిస్తుండవా? అలాగని కాదయ్యా. నీకు అర్థమయ్యేలా చెప్తుండా ఇనుకో. స్వామినెత్తిన గులాబీలు గుమ్మరించి కోరిక తీర్చేలా ఉంటే ఒక్క పువ్వైనా కింద పడాలని మా నాయన డోరు వాయించేవాడు, గుర్తుండదా పంతులు? అది ఎన్నో ఏళ్ల క్రిందటి నమ్మకం అయ్యా. పర్వాలేదు పంతులు గారు, నా సంకల్పాన్ని స్వామివారు నెరవేరుస్తారన్న నమ్మకం నాకుంది. రేయ్, నువ్వు వెళ్ళి పూలు, నువ్వు వెళ్ళి డోలు తీసుకురండి. చెప్పించుకుంటారా అమ్మా? చెప్పించుకుందామా? దిగు దిగు, రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఎవరి పేరుతో చెప్పమంటారమ్మా? శ్రీవల్లక్కకు చెప్పండి. రాజు, శ్రీవల్లి పేరు మీద కార్డు తీరా. నీదేనక్క, చూడనివ్వండి ముందు. ఏం ఫోటోలు వస్తాయో, సినిమా ఫోటోలు రావులే. సరస్వతి మాత ఫోటో వచ్చింది. స్కూల్లో పాఠాలు చెప్తాను కదా, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగం చేయాలని ఆశ ఉందా? అడియాసలు చేస్తాదమ్మా. ఇంకెవరు, మా అన్నయ్యే. అమృతవల్లికి తీయండి. రాజు, అమృతవల్లి పేరు మీద జాతకం ఎలా ఉందో ఒక్కసారి చూడరా. మాతా అన్నపూర్ణ. ఇంట్లో అందరికి వండి పెడుతుంటాను కదా. వ్యాపారం పెట్టి లక్షలు సంపాదించాలనుకుంటున్నావు కదమ్మా. మా అన్నయ్య టీ కొట్టు కూడా పెట్టించుడులేండి. ఇప్పుడు రాజుని నా కార్డు చూడమని చెప్పండి. పేరు చెప్పండి అమ్మా. నాగవల్లి. రాజు, నాగవల్లి పేరు మీద జాతకం ఎలా ఉందో ఒకసారి వచ్చి చూడరా. మహిషాసుర మర్దిని, పోరాటాలు చేసి విజయం సాధిస్తావు తల్లి. చెప్పానా, నేర్పిస్తే పెద్ద బ్రూస్లీ అవుతుంది. అన్నయ్య ఒప్పుకోడు. కార్డులో ఏ ఫోటో ఉంటుందో గాని నా ఫేట్ అయితే నాకు తెలుసు. నాట్యమాడుతున్న నాట్యమయూరి. దీనికి డాన్సులు అవ్వాలన్న కోరిక. కళలు మాత్రమే కంటున్నారు కానీ వాటిని సార్థకం చేసుకునే ప్రయత్నాలు చేయడం లేదని నాకు అర్థమవుతుంది. అన్న పంతం కాదమ్మా, అతగాడి ప్రేమే అడ్డుపడుతుంది. మరి వీళ్ళ కళలు నిజమయ్యేదలా? అయ్యా, ఒక్క పువ్వు కూడా కింద పడట్లేదయ్యా. డోరు కొట్టి కొట్టి ఈడే కిందడేలా ఉండాడ్రా. రాజు, ఈ అమ్మాయిల కలర తీర్చే మార్గం చూపాలంటే నువ్వు ఒక మంచి కార్డు తీయాలి. రారా రారా రా.
పెద్దలనా? పువ్వు రాలింది గంగా. స్వామివారు మీ కోరిక తీరుతుందనే సంకేతం ఇచ్చారు. అభిషేకం ప్రారంభిద్దాం. పంతులు గారు, స్వామివారి అభిషేక కార్యక్రమం ఊరి పెద్దలు గుడి ధర్మకర్తల సమక్షంలోనే జరగాలి. అది ఆనవాయితీ కూడానయ్యా, పెద్దలు మాట తప్పరు. అభిషేకం చేయనాయనా? పంచామృతాలతో అభిషేకం చేస్తాను పంతులు గారు. మంచిది. పాలలాంటి స్వచ్ఛమైన మనస్సున్న నా పెద్ద చెల్లెలు శ్రీవల్లికి పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు భర్తగా రావాలి. ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగం చేయాలని ఆశ ఉన్నా అడియాసలు చేస్తాదమ్మా. రెండవది పెరుగు. అందరిలో కలిసిపోయే గుణమున్న అమృతవల్లికి నవ్వుతూ నవ్విస్తూ కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు భర్తగా రావాలి. వ్యాపారం పెట్టి లక్షలు సంపాదించాలనుకుంటున్నావు కదమ్మా. మూడవది నెయ్యి నాగవల్లి చెల్లి. ఎన్నో సుగుణాలు గలది. నిండు గోదారిలా గలగలమంటూ ఉండే తనకు సముద్రుడి లాంటివాడు జీవిత భాగస్వామిగా రావాలి. పోరాటాలు చేసి విజయం సాధిస్తావు తల్లి. నాలుగు తేనె, చిన్నపిల్ల కుముద, పెళ్ళికింకా టైం ఉంది. అయినా సరే ఆ సమయం వస్తే తీపిని పంచే అత్తారింటికి వెళ్ళాలి. నాట్యమాడుతుందా నాట్యమయూరి? ఐదోది గంగేరా గంగ, నీ ఆశలన్నిటి మీద జలుకో నీళ్ళు. పోయించు పంతులు, అమ్మోరు నెత్తిమే చెయ్యి పెట్టి పోయించు. మాట, అభిషేకాలు చేసినంత మాత్రాన కళ్యాణాలు కావురా గంగ, అర్థం చేసుకో. చుట్టుపక్కల 40 ఊర్లు 30 ఏళ్లుగా కదిలించలేని పైడి తల్లమ్మ విగ్రహాన్ని ఈ అన్నతో కలిపాను. అలాంటిది ఈ అన్నయ్య 4 చెల్లెళ్ళ పెళ్లి చేయలేడా? అర్థం చేసుకోవాలి. ఎట్టా శాతవ సొత్తగా అత్తారింటికి తోలాలంటే సంకల్పాలు కాదు, సంచుల నిండా కాసులు కావాలా? పదండి.
రాజా స్వరూపా జయ.